వాడు రావాలన్నాడు. జయ భాస్కర్. జయ భాస్కర్. మన ఉమ్మడి జిల్లా నుండి విమలాడపట్నానికి చెందినటువంటి వర్ధమాన కథానాయకుడు యువ హీరో సాయి గత 6 సంవత్సరాల నుండి సినీ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకొని మారుతి దర్శకత్వంలో బస్టాప్ చిత్రం ద్వారా వెండి ధరకు పరిచయమైనటువంటి మన తెలంగాణ యువకుడు సాయి ఆ చిత్రంతో మంచి గుర్తింపు లభించి ఆ తర్వాత ఇక సెలవు, అత్తారిల్లు, ఎంతగాటు ప్రేమే తదితర చిత్రాల్లో ముందుకెళ్తున్నటువంటి ఈ వర్ధమాన కథానాయకునికి ఈరోజు జయితాల రావడం నిజంగా మా కళాశాల థియేటర్ తరఫున వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. నా మిత్రుడు గబ్బర్ సింగ్ రమేష్ అని పేరు ఇతనికి. ఇతరు ఇండస్ట్రీకి చాలా పరిచయం రమేష్. వారితోనే నాకు వీళ్ళందరూ పరిచయం. ఈరోజు ఉదయం నాకు ఫోన్ చేశాడు, అన్న సాయి వచ్చాడు కొండాడు అంటే ఏ తీసుకురా రమేష్ అన్న అంటే తీసుకొచ్చాడు. వారికి నా హృదయపూర్వక కళాభిమానం తెలియజేస్తున్నాను. ఇకముందు కూడా సాయి మంచి చిత్రాల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి తెలంగాణకు మన ఉమ్మడి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్న ఇతని యొక్క సినిమాలు ప్రేక్షకులను పొంది మన తెలంగాణ ప్రాంతంలో గుర్తింపు పొందినటువంటి నటుగా గుర్తింపు రావాలని మా హృదయపూర్వకంగా మేము ఆకాంక్షిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ సుఖీభా కళావేదికందు ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా కళాపోషకుడు దేవన్ హరీష్, అలాగే మిత్రుడు కొడి వంశీధర్, ఈ సుఖీభా ఓనర్ కిరణ్ గారికి నేను హృదయంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మనతో తమ అనుభవాలను పంచుకోవాల్సిందిగా. ఈరోజు జగిత్యాల పట్టణానికి మీ చేసిన హీరో సాయి గారు వెమ్లవాడ మన జగిత్యాల తెలంగాణలో వెమ్లవాడ నుండి మన రాష్ట్రంలో నటించడం అనేది చాలా గొప్ప విషయం. తను 5 సినిమాలలో నటించి మన తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకే ఎంతో మంచి గొప్ప కారణం, పేరు తేవడం. తను ఇంకా ముందు కూడా మంచి సినిమాలు తీయాలి, మంచి ఆదరించాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్ర ప్రజలంతా ఎంకరేజ్ చేసి మంచి సినిమాలో వారికి మంచి ఛాన్స్గా మంచిగా అన్ని విధాలుగా తనకు అన్ని ఇది కావాలని భగవంతుని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ, కళశ్రీ రాజు గారికి, వంశీధర్ గారికి, కిరణ్ గారికి, రమేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, రమేష్ గారు మీరు తీసుకొని రావడం మాకు జగిత్యాలకు మంచి గర్వకారణం. తను సినిమా ప్రపంచంలో మంచి నటించి ఎన్నో విధాలుగా అందరు ఆదరిస్తున్నారు సినిమాను. మనకు కూడా ఎంటర్టైన్మెంట్ సినిమా అనేది, ఇట్లనే అన్ని సినిమాలు రావాలి, ఆయన మంచి పాత్రలు పోషించి తనకు అంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి కాడ అంటే జగిత్యాల నుంచి కానీ వెమ్లవాడ అని అంటే దాదాపు మన జగిత్యాల దగ్గరనే ఇక్కడ నుండే చాలామంది, ఎందుకంటే సినిమా పరిశ్రమలో మన తెలంగాణలో మన జిల్లా వాసులు ఎక్కువ మంది నటించడం జరుగుతున్నది. వారికి ఆదరించాలి మనమంతా, సపోర్ట్ చేయాలి. ఇంకెన్నో మంచి సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు. పాత్రికేయులు అందరికీ, ఎలక్ట్రాన్ మీడియాకి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడికి జయిత్యాల గురించి ఇచ్చినాను సత్కరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాది పక్కన వేమ్లవాడ. నేను ఇంతకుముందు మారుతి డైరెక్షన్లో బస్టాప్ మూవీ చేశాను. లాస్ట్ టైం బస్టాప్ మూవీ రిలీజ్కి ఇక్కడ థియేటర్కి వచ్చాను నేను, ఒక 2012 ఎండింగ్లో. తర్వాత నేను గ్రీన్ సిగ్నల్, అత్తారీలు, ఒకసారి మూవీస్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ శివ డైరెక్షన్లో ఒక మూవీ ప్లాన్, షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది సెప్టెంబర్ మిడిల్ నుంచి. అండ్ ఈశ్వర్ రెడ్డి డైరెక్షన్లో ఒక సినిమా స్టార్ట్ అయిపోతుందండి. మీ అందరి సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడ మన తెలంగాణలో రవిశంకర్ గారి సపోర్ట్, ఎమ్మెల్యే రవిశంకర్ గారి సపోర్ట్ నాకు చాలా ఉందండి. అండ్ ఇప్పుడు వచ్చే యంగ్ హీరోస్కి కేటీఆర్ గారి సపోర్ట్ చాలా ఉంది. నెక్స్ట్ నా నెక్స్ట్ మూవీస్కి కేటీఆర్ గారిని నా ఆడియో రిలీజ్కి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. తను కూడా వారు కూడా వస్తాను ఒప్పుకున్నారు.
అందరి సపోర్ట్ నాకు కావాలి, మీ బ్లెస్సింగ్స్ అన్నీ నాకు కావాలి. థ్యాంక్ యూ. అయ్యేసరికి మనకి దాదాపు డిపెండెంట్ జరిగిపోయింది. ఇంతకుముందు గురించి నాకు తెలియదు. ప్రజెంట్ అయితే చాలా బాగుంది. మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక మాకు చాలా సపోర్ట్ ఉంది బేసికల్గా. ఇక్కడ బేసికల్గా ఏంటంటే ఆంధ్ర మిత్రులు తెలంగాణ అంటే ఉండొచ్చేమో బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు. బేసికల్గా నాకు తెలిసింది అయితే మంచి సినిమా వచ్చిందంటే 4 రూపాయలు వస్తాయంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు, ఎవరైనా రిలీజ్ చేస్తారు. రిలీజ్ ఇప్పుడు చిన్న సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ బాబు గారు, మార్తి గారు, ఏషియన్ ఫిలిమ్స్, అభిషేక్ నామ వీళ్ళందరూ రిలీజ్ చేస్తున్నారు. అంటే మన కాన్సెప్ట్, మనం మేకింగ్, కాంపాక్ట్ బడ్జెట్లో సినిమా తీసి కూడా 10 కోట్లు 20 కోట్లు వసూలు చేయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ బస్ స్టాప్ అండ్ రీసెంట్గా వచ్చిన RX100, చాలా మూవీస్ ఉన్నాయి. మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన సాయి శ్రీనివాస ఆత్రేయ అని 4 డేస్లో 6 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అదంతా 50 లాక్స్ బడ్జెట్లో తీసారు సినిమా.